విద్యుత్ సంస్థలు రిజర్వేషన్ల అమలు తీరు అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీన్ని సవరించాలని చాలా రోజులుగా మన అసోసియేషన్లు అని కోరుతున్నాయి. అయినప్పటికీ విద్యుత్ సంస్థల యొక్క పాలకులు, ఎందుకో పాలకులు సమర్థులు ఉండాలి, అసమర్థ పాలకుల విధానం వల్ల వేలాది మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. సిఈ లేవల్ల, ఎస్సీ లేవల్ల ఎవరు లేరు, ఒక వర్గమే ఉంటుందని చెప్పి మన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఆందోళనకరంగా ఉన్నారు. ఇప్పటికైనా విద్యుత్ సంస్థ యాజమాన్యం కోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారం సహజ న్యాయ సిద్ధాంతాల ప్రకారం ప్రమోషన్లు అందరికీ ఇవ్వాలి. రెండవది జనాభా ప్రకారం, ఏ సామాజిక వర్గం జనాభా ప్రకారం వాళ్ళకి ఆయా స్థానాల్లో అవకాశం ఉండాలి. సామాజిక వర్గాల నిష్పత్తి దాటి ఉంటే ఆ రూల్ కానీ ఆ విధానం కానీ తప్పేది. కాబట్టి ఇక్కడ బీసీ ఓసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఈ విధానాన్ని సమీక్షించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. రేపు ఎవరో కొందరు మంత్రులు జోక్యం చేసుకొని దాని మీద డామినేట్ చేయడానికి ప్రయత్నించడం అనేది అసహజమైన న్యాయం అది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలు ఉన్నాయి, సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఎవరి జనాభా ప్రకారం మనం అడుగుతుంది ఏంటిది, ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఆ స్థానాలు ఉండాలని. జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఏ సామాజిక వర్గాన్నైనా అది అన్యాయం అవుతుంది. అందరూ అర్థం చేసుకోవాలి ఇది. కాబట్టి బీసీ ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలి. అందుకోసం ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అంటే చిన్నోడు గారు, రాష్ట్రమే అంధకారం అవుతుంది. అందుకే ఆ పరిస్థితి రానియొద్దు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద కరెంటు బంద్ చేస్తే ఫెయిల్యూర్ కింద వస్తుంది. అటువంటి స్థితికి రానియరాదని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, భట్టి విక్రమార్కే గారు, దీన్ని న్యాయంగా మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు ఆదేశాల ప్రకారం సహజ న్యాయ సిద్ధాంతం ప్రకారం వీరికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఇప్పటికే చాలామంది డీలు కావాల్సిన వాళ్ళు, ఎస్సీలు కావాల్సిన వాళ్ళు, సిఈలు కావాల్సిన వాళ్ళు కాకుండా పోయారు. సమర్థత, ప్రతిభ, మెరిట్ని ఎక్కడ కూడా దెబ్బతినొద్దు, వారికి అవకాశం ఇవ్వాలి. ఇస్తేనే ఆ సంస్థ పటిష్టంగా సమర్థవంతంగా నడుస్తుంది. విద్యుత్ సంస్థలో సిఈలు కావాల్సిన వాళ్ళు సిఈలు కాకుండా పోయారు, ఎస్సీలు కావాల్సిన వాళ్ళు ఎస్సీలు కాలేదు, డీలు కావాల్సిన వాళ్ళు డీలు కాలేదు. అంటే ఆ సంస్థ యొక్క అసమర్థతనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మేల్కొని సెప్టెంబర్ 4 నాడు జరిగే ప్రోగ్రామ్కు 10,000కు మించి రావాలి. అంతేకాదు యూత్ను మీ పిల్లలంటే కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఒక న్యాయం కోసం, ధర్మం కోసం జరిగే పోరాటంలో అందరు నిన్వాల్వ్ కావాలి. నేను కూడా కాలేజ్ పిల్లలను కొందరిని తీసుకొస్తాను మీకు మద్దతుగా. కాబట్టి మీరందరూ సింగిల్గా రావద్దు, ఒక్కొక్కరు 10 మందిని ఉద్యోగులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని రావాలి. ఇక్కడ మేము యుద్ధం జరుగుతలేదు. మన బలాన్ని ఒక్కసారి చూపిస్తే ప్రభుత్వం మునిగిపోతుంది. మేము చదివేటప్పుడు అన్ని యుద్ధాలే చేసినాం. 1900 మీకు ఇన్సిడెంట్ చెప్పాలి అంటే మిమ్మల్ని అట్లా చేయమని కాదు. మొదట 1976-77 హాస్టళ్ళు తక్కువండే, స్కాలర్షిప్లు అందరికీ రాకుండే. అప్పుడు చాలా పేదరికం, పైగా గురుకులాలు అస్సలు లేవు. హాస్టళ్ళు పెంచాలని, పెద్ద సంఖ్యలో మంజూరు చేయాలని, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్య ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ అన్ని వర్గాలకు ఇవ్వాలని కోరుతూ 1978 సెప్టెంబర్ పూర్వం 10-20 ధర్నా చేసినాం. ప్రభుత్వం వినలేదు. వినకపోతే 78 సెప్టెంబర్ 27 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను అప్పుడు చదువుతున్నా, లాకాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. 2,000 మందిని బస్సులు హైజాక్ తెచ్చి అసెంబ్లీ కాడ ధర్నా చేసి గేట్ దుంకి అసెంబ్లీని తుక్కుతుక్కు అలగొట్టాము. అంటే మేము నన్ను అలగొట్టమని చెప్తలేను. ఉద్యమం అనేది మెయింటెన్సీగా ఉండాలి, మీ నినాదాలతో అదిరిపోవాలి. తెల్లారే అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి సీఎం నన్ను క్యాంపస్ ఉంటే పోలీస్ జీపును పంపించి 20 మంది విద్యార్థులను తీసుకొచ్చి అడిగాడు, ఏం కృష్ణ ఎందుకు ఇంతగానో చరిత్రలు ఎవ్వరు అసెంబ్లీని వలగొట్టింది లేదు,
అప్పటి నుంచి నన్ను ఎవరు రీచ్ చేసుకో, రీచ్ కాలేదు నాతోటి. లీడర్షిప్లో పోటీ అప్పుడు ఎక్కువ, పీడిఎస్ రాడికల్ ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్. నేను ఎప్పుడైతే అసెంబ్లీ మీద మిలిటెంట్ ఉద్యమం చేసానో ఆ తర్వాత ఎవరు పోటీ పడలేదు నాకు. అట్లాంటి లీడర్షిప్ చేయాలి మీరు కూడా. కరెంట్ ఉద్యోగులు అంటే మీరు అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళు, నేను తక్కువలు కాదు. మీరు రాజకీయాలకు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళు మీరు అంతా, ఇంకా ఉద్యోగాలు ఇరుక్కున్నారు. కానీ ఒక్కొక్కరు కుమారస్వామి కానీ నేకైనా కానీ అనేక మంది మన సోదరులు అందరూ మాట్లాడుతుంటే నేను ఇన్ని మీటింగులు తిరుగుతుంటా. ఏ మీటింగ్ని కూడా మీలాగా సబ్జెక్టివ్గా మాట్లాడరు, అనలైటికల్గా సబ్జెక్టివ్గా మోటివేటివ్గా. మీ యొక్క ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. మీ దాంట్లో చాలా మేధావులు ఉన్నారు. అందుకే ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తే ప్రభుత్వం మోకరి మీ దగ్గర మోకరిల్లుతుంది. కాబట్టి జనాన్ని ఎక్కువ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది, కనిపిస్తుంది. సీలో ఎవ్వరూ లేరు, ఎస్సీలో కూడా చాలా తక్కువ. ప్రతి స్థాయి ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళ నుంచి మీరు ఏఈలు డీలే కావాలి, ఏడీలుగా కావాల్సిన వాళ్ళు ఏళ్ళ తెరబడి ప్రమోషన్ లేకుండా అన్యాయం జరుగుతుంది. ఇంత అటవిక న్యాయం ఇక్కడ ఉంటే న్యాయం అటవిక న్యాయం జరుగుతుంది ఇక్కడ. ఇంత అన్యాయం మీకు అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలను నిలదీసి న్యాయం కోసం ధర్మం కోసం మనం అందరం పోరాడవలసిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా బల ప్రదర్శన ద్వారానే సాధ్యమవుతుంది. జనం కదిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మీటింగ్ పెట్టి రూళ్ళు ఇస్తుంది, కోర్టు ఆర్డర్ ప్రకారం ఈ విధంగా వీళ్ళకు సహజ న్యాయం ప్రకారం ఇట్లా చేయాలని చెప్తాడు. కాబట్టి సోదరులందరూ ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు అందరూ సినిమా కోదాం టూర్ కోదాం అంటే కారు కట్టి తీసుకొని పోతూ ఉంటారు, ఎంత ఖర్చు అయినా ఏమైనా. ఇది ఉద్యమం కూడా మీ ప్రమోషన్, అది మీ అస్తిత్వం, మీ ఉనికి, మీ భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి మందిని గెదరింగ్ లోపల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, సెప్టెంబర్ 4 నాడు 10,000 నుంచి 20,000 మంది కదలాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం నీ కూడా హెచ్చరిస్తున్నాం, ఈ దానికి ఈ ఉద్యమం ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ హైదరాబాదే కాదు, తర్వాత జిల్లాలో పెరుగుతుంది, మండలాల్లో పెరుగుతుంది, కరెంటు కూడా బంద్ అవుతుంది. మీ ఏసీలు బంద్ అయితే సెంటర్ పడతాయి మీకు, పాలకులకు. కాబట్టి వెంటనే సరిదిద్ది న్యాయం చేయాలని, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి సోదరులందరూ, ఇది ఒకరిద్దరు కాదు, ఇది 20,000 మంది ఉద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. మీరు అందరు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.